డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్‌లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. నమస్తే సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. ఫైన్ సార్. ఏ నడుస్తుంది అసలు? ఏంది ఈ మొత్తం? ఎక్కడ చూసినా మన టిఆర్ఎస్ కనబడుతుంది. మీరేమంటారు? టిఆర్ఎస్ బ్రహ్మాండంగా ఉంది. కేసీఆర్ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చినటువంటి శాంక్షన్లు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ప్రజలు కూడా వెన్నంటి ఉన్నారు. తప్పకుండా థర్డ్ టైం మళ్ళీ కేసీఆర్ కూడా హ్యాట్రిక్ కొట్టి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ కూడా మన రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు కూడా గెలవబోతున్నారు. ఇప్పుడు గతంలో ఏంటంటే, ఏదైతే రేషన్ కార్డులో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం ఇస్తా ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఉడకటం లేదు, తర్వాత తింటే కూడా జీర్ణించుకోవటం లేదు. మహిళలందరూ కూడా దానికి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తించే గౌరవ ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం ఇచ్చేసినట్లయితే అందరికీ ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతోనే, మరి ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సమానత్వం ఉండాలనే ఉద్దేశంతోనే సన్న బియ్యం అనేది సంక్రాంతి నుండి ఇవ్వబోతా ఉన్నారు కాబట్టి మరి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అట్లనే ఇప్పుడు ఏంటంటే, బీజేపీ నుంచి బీసీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ కాంగ్రెస్ నుంచి ఐదు గ్యారంటీలతోనే వచ్చింది, ఇది సాధ్యం అంటారా? ఇప్పుడు ఐదు గ్యారంటీల ఫెయిల్యూర్ ఉన్నాయి. పక్కనే దీనికి అంటుకొని ఉన్నటువంటి కర్ణాటక స్టేట్ ఏదైతే ఉందో అక్కడ ఇవాళ 400 నెలల నుండి కూడా ఇంతవరకు కూడా పెన్షన్ ఇవ్వటం లేదు. 4 నెలల నుండి 1000 రూపాయలు పెన్షన్ అన్నారు. మనం ఆల్రెడీ వీఆర్ పేయింగ్ 2016 ఇస్తూ ఉన్నాము. తర్వాత వాళ్ళు కూడా విడతల వారీగా మనం కూడా ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ 5000 రూపాయలు కూడా మనం ఆసరా పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఎక్కడ కూడా ఈ ఆసరా పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఇవ్వటం లేదు. గతంలో కాంగ్రెస్ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 200 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది. 200 తర్వాత ఇవ్వనే లేదు. వాళ్ళు ఇవాళ చెప్తా ఉన్నారు 4000 ఇస్తామని. ఆల్రెడీ వీఆర్ పేయింగ్, మన ఏదైతే వికలాంగులకు ఉన్నదో 4000 రూపాయలు ఇస్తానే ఉన్నాం. 3000 ఉండి 4000, ఇప్పుడు వీళ్ళకు కూడా ఆసరా ఈ సంవత్సరం 3000 చేసి నెక్స్ట్ ఇయర్ చెప్పుకుంటూ మరి విత్ ఇన్ 2 ఇయర్స్లో కూడా 5016 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి మహిళలు కానీ పెద్ద ఎత్తున కానీ ఒంటరి మహిళలు కానీ మిగతా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మనం ఏదైతే సౌభాగ్యలక్ష్మి అనేది కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరుగుతూ ఉందో, వాళ్ళు కూడా ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఏదైతే 3000 రూపాయలు అంటే అత్తకు వస్తుంది కానీ కోడలకు రావటం లేదు అనేది కాకుండా ఫీలింగ్ కాబట్టి మహిళలందరూ కూడా మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం. ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున స్పందన ఉంది. వాళ్ళు కూడా మాకు వస్తుంది, ఈ ప్రభుత్వం పైన క్రెడిబిలిటీ ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది కాబట్టి తప్పకుండా కేసీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి 3000 రూపాయలు వాళ్ళకు కూడా మహిళాభివృద్ధి కూడా ఇవ్వబోతున్నాం అనేది ఏదైతే మేనిఫెస్టో చెప్పడం జరిగిందో ఎవరిబడి ఈజ్ హ్యాపీ, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాక పక్కనటువంటి కర్ణాటక రాష్ట్రంలో మొన్ననే డికే శివకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి తాండూరుకు వచ్చి ప్రజా ఏదైతే పబ్లిక్ మీటింగ్ చెప్పింది, మేము 24 గంటలు కరెంట్ ఇస్తామన్నాము కానీ ఇవ్వలేకపోయినాము, ఓన్లీ 5 అవర్స్ మాత్రమే కరెంట్ ఇవ్వబోతున్నామన్నారు. వాళ్ళ దాంట్లో ఈ 5 పథకాలు ఏదైతే ఉన్నాయో 6 పథకాలు దాంట్లో వాళ్ళు ఫెయిలియర్ అయిపోయినారు. తర్వాత బస్సు సౌకర్యం దాంట్లో కూడా బస్సులో కూడా ఇప్పుడు చాలా బస్సులు కూడా తగ్గించడం జరిగింది. తర్వాత వాళ్ళు కూడా ఓన్లీ 20 కిలోమీటర్ల వరకే రిస్ట్రిక్షన్ చేసిండ్రు, 20 కిలోమీటర్ల వరకే ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అన్నారు కాబట్టి అది కూడా ఫెయిలియర్ అయిపోయింది. కరెంట్ అయితే 24 గంటలు ఇవ్వటం లేదు కాబట్టి వాళ్ళ యొక్క పథకాలు వాళ్ళు ఫెయిలియర్ అయిపోయినాయి. ప్రజలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక్కడ తాండూరులో కూడా ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో సేడం కానీ చించోలి కానీ ఇక్కడ నుండి కూడా ప్రజలు ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ రైతు బంధు అనేది పెద్ద ఎత్తున ఇస్తున్నారు, మిగతా కార్యక్రమాలు ఇస్తున్నారు, మా దగ్గర మా మాట తప్పింది కాబట్టి కాంగ్రెస్కు ఓటేయొద్దని కూడా ఆ ప్రాంతం నుండి ప్రజలు వచ్చి కూడా ఇక్కడ తెలియజేయబోతున్నారు. తెలియజేస్తాను. కాంగ్రెస్ నుంచి నేనే ఇప్పుడు నెక్స్ట్ సీఎంని, తెలంగాణ నెక్స్ట్ సీఎం అని రేవంత్ రెడ్డి అది రాసిండు, కూడా టైం రాసిండు, స్టేడియంని కూడా బుక్ చేశారు, మరి దాని మీద అని నేను చెప్తా ఉన్నానండి. రేవంత్ రెడ్డి గారు మేము కూడా గతంలో టీడీపీలోనే ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారు మొన్ననే నరేంద్ర రెడ్డి గారి చేతిలో 2018లో ఓడిపోవడం జరిగింది. 9000 మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన తప్పకుండా కోడంగల్ నియోజకవర్గం మళ్ళీ 2వ సారి కూడా రేవంత్ రెడ్డి చేతిలో ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే 100 మంది సీఎంలు అవుతామని చెప్తా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో అనైక్యత వలన కానీ కుమ్ములాటలు కానీ గ్రూప్ తగాదాలు కానీ ప్రజలు కూడా విశ్వసించటం లేదు. ఫస్ట్ ప్రభుత్వం రావాలన్నా ఒక సంస్థ నడవాలన్నా కానీ నాయకత్వ పటిష్టమైనటువంటి నాయకత్వం ఉండాలి కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మనకు పార్టీ క్యాడర్ ఉంది, తర్వాత కార్యకర్తల బలం ఉంది, ప్రజాబలం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి రానే రాదు. తర్వాత వాళ్ళకి సంఖ్యాబలం కూడా ఏదో 25 వస్తే కూడా కష్టమే ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ని ప్రజలు ఎవరు మాత్రం విశ్వసించటం లేదు. దే మే నాట్ కమ్ ఇన్ ద పవర్ ఆల్సో.